ఇప్పుడైతే మనం గురువాయూర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చావక్కడ్ అని ఒక ఫేమస్ బీచ్ ఉంది నియర్ ఏరియాలో. ఈ ప్లేస్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందంట ఆ బీచ్కి. మనం ఇప్పుడైతే ఆ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. గురువాయూర్ నుంచి చావక్కడ్కి రెగ్యులర్ బస్సెస్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 10 రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేస్తారనమాట. ప్రతి హాఫ్ అన్ అవర్కి అయితే ఒక బస్సు ఉంటుంది. ఇప్పుడైతే మనం గురువాయూర్ నుంచి చావక్కడ్ అనే ఒక విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఆ బస్సు ఎక్కితే మనం బీచ్కి అయితే వెళ్తామంట. మొత్తంగా మనం 2 బస్సెస్ అయితే చేంజ్ అవ్వాలి. గురువాయూర్ నుంచి చావక్కడ్కి ఒక బస్సులో రావాలి, చావక్కడ్ నుంచి బీచ్కి అయితే ఒక బస్సు మారాలన్నమాట. టికెట్ కాస్ట్ విషయానికి వస్తే సేమ్ ప్రైస్ అన్నమాట. గురువాయూర్ నుంచి చావక్కడ్కి 10 రూపీస్, చావక్కడ్ నుంచి బీచ్కి కూడా 10 రూపీస్. ఈ చావక్కడ్ ఏరియా నుంచి బీచ్కి వెళ్ళే ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఆ ఎన్వైర్న్మెంట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనం మొత్తానికి చావక్కడ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే బీచ్కి లోపలికి వెళ్ళాలంట. కంపేర్ విత్ అదర్ బీచెస్, ఇక్కడ కేరళలో ఈ చావక్కడ్ బీచ్ కాడ మాత్రం క్రౌడ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. మేబీ ఇది లోపల ఉండడం వల్ల, ఆర్ బీచ్ రైడ్స్ అయితే చాలా తక్కువ ఉండడం వల్ల ఇక్కడికైతే పబ్లిక్ చాలా తక్కువ మంది అయితే వస్తున్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ దగ్గరలో ఉన్న గురువాయూర్ టెంపుల్కి వచ్చి ఇక్కడికి వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బాగా బీచ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది మొత్తం ఇక్కడ బోట్ రైడ్స్ విషయానికి వస్తే పర్ పర్సన్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ స్పీడ్ బైక్స్ విషయానికి వస్తే అది కూడా పెద్ద బైక్స్కి అయితే 200 రూపీస్, చిన్న బైక్ అయితే 100 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారంట. మంచిగా ఆఫీస్కి ఒక 2 రోజులు లీవ్ పెట్టుకొని ఏవే విజిట్ చేయాలనుకున్నావో నీ బకెట్ లిస్ట్లో ఉన్న టూరిజం ప్లేసెస్ అన్నీ చూసే. గోవా, కేరళ ఏదుంటే అది. ఈ కేరళలో ఇక్కడ చావక్కడ్ బీచ్ చూడండి ఎంత బాగుందో. ఒక్కరోజు లీవ్ పెట్టినా పర్లేదు, అలాంటి బీచ్ చూడడానికి హ్యాపీగా చూసేయచ్చు. బీచ్లో ఎండ మాత్రం అద్దర కొడేస్తున్నది. అసలు ఏమాత్రం కొద్దిగా కూడా చల్లగా అయితే లేదు, భారీ వేడి బాధ తగులుతుంది. అక్కడక్కడ ఇలాంటివి పెట్టినారు కాబట్టి అన్న కొద్దిగా బాగానే ఉండదు. ఏదా సార్ అలా టూరిస్ట్ ప్లేస్ ఆ వీళ్ళు ఓల్డ్ గ్రౌండ్ అండి.
సూర్యుడు మనల్ని స్ట్రై చేసుకుని ఆయన దాగేస్తున్నాడు, మనం స్ట్రై చేసుకుని ఇందులో దాగాలన్నమాట ఎండ వేడికి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. లైక్ అండ్ కామెంట్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.